ఆరోగ్య రహస్యం ఇది బేతాల కథ దీనిని రచించినవారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న ఇక్కట్లు చూస్తుంటే ఇదంతా నీకోసమా లేక పరుల కోసమా అన్న సందేహం కలుగుతున్నది ఒక్కొక్కసారి ఎంతో సాహసం దక్షతా ఉన్న వ్యక్తి అయినా సాధించదలిచిన స్వప్రయోజనం కోసమే అయితే ఏదో ఒక క్షణంలో విసుగుచింది తన ప్రయత్నం మానుకోగలడు కాని నీ పట్టుదల చూస్తుంటే పరిస్థితుల ప్రభావం వల్ల ఏ పరాయివాడికో చేసిన వాగ్దానం కారణంగా ఇన్ని ఇక్కట్లు అనుభవిస్తున్నావన్న సందేహం కలుగుతున్నది అపాత్ర దానంలాగే అపాత్రుడికి చేసే వాగ్దానం కూడా తప్పనిపించుకుంటుంది ఇందుకు ఉదాహరణగా పుష్కరుడు విలాసుడు అనేవారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పుష్కరుడనే వాడికి రోజంతా రెక్కలు ముక్కలు నాలుగు వేళ్ళు లోపలికి పోవటం కష్టంగా ఉండేది ఎదుగు లేని తన జీవితం గురించి వాడు ఎంతో బాధపడేవాడు ఒక రోజున పుష్కరుడు ఒక పెళ్లివారింట్లో పనికి కుదిరాడు బావిలోంచి నీళ్లు తోడటం వంటకు గిన్నెలు కడిగివ్వటం వాడి పని రోజంతా అతిథులు వస్తూ పోతూ ఉన్నారు వచ్చినవారికి ఫలరసమో పలహారమో పిండివంటల విందుభోజనమో అందుతూనే ఉన్నాయి పసందైన వంటకాలు నాసికాపుటలను తాకుతూ నోట్లో నీళ్లూరిస్తుంటే మధ్యమధ్య తనకూ తినటానికి అందుతూంటే పుష్కరుడు రోజంతా ఎంతో ఉత్సాహంగా పనిచేశాడు వాడు వంట మెచ్చుకొని మీ వంటలు చాలా చాలా బాగున్నాయి ప్రతిరోజు మీకెక్కడో అక్కడ వంట పని ఉంటుంటుంది కదా నన్ను మీతో తీసుకుని వెళుతుండండి రోజూ నేను కూడా ఎంత పని చెప్పినా చేసి సుష్టుగా భోజనం చేస్తాను ఏమంటారు అని అడిగాడు ఆ మాటలకు వంటవాళ్ళు పెద్దగా నవ్వి నీవు భోజనప్రీడిలా ఉన్నావు ని నీ కోరిక వల్ల తీరదు ఎందుకంటే మాకు అన్ని రోజులు పని ఉండదు అదే కాక వంట పనులకు మా బృందం ఉండనే ఉంది పైపనులకు ఏ ఇంటి వాళ్ళు ఆ ఇంటికి తెలిసిన వాళ్ళనే పనికి పెట్టుకుంటారు మా ప్రమేయం ఉండదు ఇలాంటి విందు భోజనం రోజూ చేయాలనుకుంటే నువ్వు గొప్పవారింట పుట్టవలసింది అన్నారు గొప్పవాళ్ళు రోజూ ఇలాంటి విందు భోజనం చేస్తారని తెలియగానే పుష్కరుడు చాలా ఆశ్చర్యపడ్డాడు వాడి ఆశ్చర్యానికి వంటవాళ్ల పెద్ద తెల్లబోయి నువ్వెప్పుడు గొప్పవాళ్ల ఇంట్లో పని చెయ్యలేదా వాళ్ళు ఇంట్లో కూడా పట్టుబట్టలే కడతారు విందు భోజనం చేస్తారు మెత్తటి పరుపుల మీద నిద్రపోతారు అన్ని సుఖాలు వాళ్లవే అంటూ మరిన్ని వివరాలు చెప్పాడు అవన్నీ వింటుంటే పుష్కరుడికి తన జీవితం వృధా అనిపించింది ఎలాగైనా తను గొప్పవాడినైపోవాలనుకున్నాడు అందుకని ఆ ఊరి చివర మఠంలో ఉండే సాధువును కలుసుకుని తన గోడు చెప్పుకున్నాడు సాధువు వాడి మాటలకు నవ్వి నాయనా చెట్టు కదలకుండా నిలకడగా ఒక్కచోటనే ఉండి తియ్యటి ఫలాలనిస్తుంది నదీమతల్లి గలగలా పారుతూ దేశమంతా చుట్టి తియ్యటి జలాలనిస్తుంది ఈ సృష్టిలో ఎవరి తరహా వారిది దేనికి ఎక్కువ తక్కువల భేదం లేదు నువ్వు సుఖాలనుకుంటున్నవన్నీ సుఖాలు కావు కష్టాలనుకుంటున్నవన్నీ కష్టాలూ కావు అయితే ఒకటి మాత్రం నిజం ఈ ప్రపంచంలో కష్టపడకుండా ఎవరికీ తిండి దొరకదు అది భగవంతుడు చేసిన ఏర్పాటు అంటూ హితబోధ చేశాడు పుష్కరుడి మనసు ఈ మాటలకు ఏమాత్రమూ మారలేదు వాడు సాధువుతో తనను ఇప్పటికిప్పుడే గొప్పవారింట పుట్టించబని పదే పదే వేడుకున్నాడు అప్పుడు సాధువు వాడికి ఒక మూలిక ఇచ్చి పక్క ఊళ్ళో విలాసుడనే భాగ్యవంతుడున్నాడు ఆయనకు భారీ గతించి రెండు సంవత్సరాలైంది ఇద్దరు కొడుకులు వ్యాపారాలకని విదేశాలకు వెళ్లారు చెల్లి వరుసైన దూరపు బంధువు కామె ఆయన ఆలనాపాలనా చూసుకుంటున్నది నీవాయన దగ్గరికి వెళ్ళు ఇద్దరూ కలిసి ఒకేసారి ఈ మూలికను పట్టుకుని ఒకరి శరీరాల్లో ఒకరు పరకాయ ప్రవేశం చేయాలనుకోండి ఇద్దరికీ శరీరాలు మారగలవు అని చెప్పాడు అయ్యా విలాసుడు భాగ్యవంతుడంటున్నారు ఆయన నా శరీరంలోకి మారడానికి ఇష్టపడతాడా అని అనుమానంగా అడిగాడు పుష్కరుడు తప్పకుండా ఇష్టపడతాడు నీ వంటివాడి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు నువ్వు మాత్రం బాగా ఆలోచించుకో నువ్వు యువకుడివి ఆయన నడివయస్కుడు నీ వయసునాయనకు దారపోస్తున్నావు మరి అంటూ హెచ్చరించాడు సాధువు వయసుకంటే సుఖం ముఖ్యం నాకు కాకిలా కలకాలం బ్రతికే కంటే ఆరు ఆర్నెల్లు జీవిస్తే చాలన్నారుగా పెద్దలు అన్నాడు పుష్కరుడు రూపాలు చూసి అనుకునే సామెతల వల్ల ఉపయోగముండదు ఈ ప్రపంచానికి కాకివల్ల జరిగిన లోటేమిటి వల్ల కలిగిన మేలేమిటి మనిషి అయినవాడు లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అని సాధువు మరొకసారి పుష్కరుణ్ణి హెచ్చరించాడు అయినావాడు ఆ హెచ్చరికను పట్టించుకోక మరునాడు వేకువజామునే బయలుదేరి పక్క ఊరికి వెళ్లి విలాసుణ్ణి కలుసుకొని తన కోరిక చెప్పుకున్నాడు విలాసుడు సంతోషంగా నీ వంటివాడి కోసమే ఎదురుచూస్తున్నాను ఇక మీదట నీ శరీరం నాది నా శరీరం నీది అది నువ్వు కోరినంత కాలమే అన్నాడు ఆ తరువాత వాళ్ళిద్దరూ మూలిక సాయంతో ఒకరి శరీరాల్లోకి ఒకరు పరకాయ ప్రవేశం చేశారు అప్పటి నుంచి పుష్కరుడు ఆ ఇంటి యజమాని అయ్యాడు విలాసుడు ఆ ఇంట్లో పనివాడయ్యాడు శరీరం మారగానే పుష్కరుడికి ఎంతో ఉత్సాహం వచ్చింది వాడికి మిఠాయి తినాలని ఎంతో కోరికగా ఉంది వాడు విలాసుడి చెల్లెల్ని పిలిచి చెల్లాయ్ ఈరోజు నాకు మిఠాయిలు చేయించు అన్నాడు ఉత్సాహంగా విలాసుడు చెల్లెలు వంటావిడి చేత ఇరవై మిఠాయి ఉండలు చేయించి పుష్కరుడులోని విలాసుణ్ణి పిలిచి ఒరే పుష్కరా పనిలో చేరిన రోజునే నీ పంట పండింది అయ్యగారు చూస్తుండగా నువ్వు తినగలిగినన్ని మిఠాయి ఉండలు తిను ఆయన కొంతకాలంగా కుదరని వ్యాధులతో బాధపడుతున్నారు తను తినగూడనివి పనివాళ్ళు తింటుంటే చూసి ఆనందించడం ఆయన అలవాటు అన్నది ఆ వెంటనే పుష్కరుడి శరీరంలోని విలాసుడు ఆబగా నాలుగు ఉండలు తిని ఆహా ఇటువంటి మిఠాయి తిని ఎన్ని రోజులయ్యింది అనుకున్నాడు విలాసుడి శరీరంలోని పుష్కరుడు నేను పరకాయ ప్రవేశం చేసిన శరీరంలో ఎన్ని వ్యాధులుంటే ఏంగాక నేను మిఠాయిలు తినకుండా ఉండలేను అనుకుంటూ రెండు మిఠాయి ఉండలు తిన్నాడు ఇది చూసి విలాసుడి చెల్లెలు ఎంత పనిచేశావన్నయ్యా సరే నది తీరం దాకా వేగంగా నడిచి వెళ్ళి తిరిగిరా రోజూ విడవకుండా వ్యాయామం చేస్తుంటే ఇష్టమైన వేవైనా తినవచ్చునని వైద్యుడు చెప్పినా నువ్వు కొద్ది దూరం కూడా నడవటానికి బద్దకిస్తున్నావు అన్నది చిరుకోపంగా దానితో ఇద్దరూ నదీ తీరంకేసి వేగంగా నడిచి కొంతసేపటికి ఇల్లు చేరారు ఆ సమయంలో విలాసుడు అనారోగ్యమైన శరీరంలో ఉన్న పుష్కరుడికి ఒక్కొక్క ఇబ్బంది తెలిసి రాసాగింది లోగడ ఎంత కష్టపడినా కడుపు నిన్నని తను ఇప్పుడు కోరినవన్నీ తినాలనుకుంటే అందుకు వ్యాయామం ఒక్కటే సరైన మార్గంగా తోచింది అందుకనివాడు రోజూ అన్ని రకాల వ్యాయామాలు చేయసాగాడు అలా కొన్ని మాసాలు గడిచేసరికి పుష్కరుడి శరీరానికి ఉన్న ఒక్కొక్క జబ్బు నివారణ కాసాగింది ఇది ఇలా ఉండగా పుష్కరుడి శరీరంలో ఉన్న విలాసుడికి కష్టపడి నౌకరులా ఇంటి పనులు చేయాలంటే శరీరంలో శక్తి ఉన్న మనసొప్పేది కాదు ఎప్పుడూ ఆయనకు కూర్చుని తినాలనే ఉండేది కానీ రోజులు గడుస్తున్న కొద్దీ విలాసుడి శరీరంలో ఉన్న పుష్కరుడు ఆయనకు కష్టమైన ఇంటి పనులు చెప్పడమే కాక తనుక్కూడా సేవలు చేయించుకునేవాడు ఒకసారి పుష్కరుడిలో ఉన్న విలాసుడు ఉక్రోషంగా నా కారణంగా నీకు ధనయోగం పట్టింది ఆ కృతజ్ఞతతో అయినా నువ్వు నన్ను గౌరవంగా చూసుకోవాలి ఇంటి పనులన్నింటికి వేరే పనివాణ్ణి పెట్టు నన్ను హాయిగా సుఖాలనుభవించని అన్నాడు పుష్కరుడిందుకు ఒప్పుకోక ఇష్టమైతే నేను చెప్పినట్లు పడివుండు లేదా మళ్లీ మన శరీరాలు మార్చుకుని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు బతుకుదాం అన్నాడు ఇంటి పనులవి చేయటానికి శ్రమగా ఉన్నప్పటికీ వయసులో ఉన్న పుష్కరుడి శరీరం ఎంతో అనువుగా ఉండటం వల్ల విలాసుడా శరీరాన్ని అంత త్వరగా విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు ఇలా ఒక సంవత్సరం గడిచాక పక్క ఊరి సాధువు వాళ్ళని చూడవచ్చాడు ఇద్దరూ సాధువుకు నమస్కరించి తమ తమ అనుభవాలు చెప్పుకున్నారు అప్పుడు సాధువు పుష్కరుడితో సంవత్సరం పాటు విలాసుడి శరీరంలో ఉండి ధనం గిచ్చే అన్ని సుఖాలు అనుభవించావు ఇక నువ్వు విలాసుడి శరీరాన్ని విడిచిపెట్టి నీ శరీరంలోకి మారిపో అని ఆదేశించాడు పుష్కరుడు వెంటనే అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను స్వామి కానీ ఆ తర్వాత విలాసుడు నన్ను తన ఇంట పనివాడిగా ఉంచుకోవాలి అంటూ నిబంధన పెట్టాడు దీనికి విలాసుడు కోపంగా తప్పకుండా నా ఇంట పనివాడుగా ఉంచుకునేవాడినే స్వామి అయితే ఇప్పుడు నా శరీరంలో ఉన్న ఈ పుష్కరుడు కృతజ్ఞుడు ఇంటి యజమానిని నా చేత అడ్డమైన ఇంటి పనులు చేయించి నానా హింసలు పెట్టాడు అలాంటి వీడిని నా ఇంట్లో ఉంచుకోవటం న్యాయమా అన్నాడు విలాసుడి ప్రశ్నకు సాధువు కఠినంగా అన్ని విధాలా న్యాయమనిపించుకుంటుంది మీ ఇద్దరు ఒకరి కారణంగా మరొకరు శారీరక మానసిక చిత్రాల నుంచి విముక్తులయ్యారు పుష్కరుడు మాత్రం కృతజ్ఞుడు కాదు అని మూలిక సాయంతో ఎవరి శరీరాల్లో వారు తిరిగి ప్రవేశించేలా చేసి దీవించి వెళ్ళిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా సాధువు చెప్పిన దాంట్లో ధర్మం నైతిక విలువల ప్రసక్తి కూడా ఉన్నట్లు లేదు కదా పుష్కరుడు కృతజ్ఞుడు కాదలడం వాస్తవ విరుద్ధంగా కనిపించడం లేదా విలాసుడు పుష్కరుల మధ్య తలెత్తిన అసలు సమస్యకు సాధువు కేవలం తన వాక్చాతుర్యంతో తాత్కాలికంగా తోచిన పరిష్కారం చెప్పినట్లు తెలుస్తున్నది కదా ఈ సందేహాలకు సమాధానం తెలుసుకూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సాధువు ఏవో కొన్ని మహత్తర శక్తులున్నవాడే కాదు మానవ నైజాన్ని క్షుణ్ణంగా ఎరిగినవాడు ఆయన పుష్కరుడు కృతజ్ఞుడు కాదనటంలో గొప్ప జీవిత సత్యం ఉన్నది పుష్కరుడు విలాసుడి శరీరంలో పరకాయ ప్రవేశం చేశాక కేవలం మధ్యవయస్కుడు మాత్రమే అయినా ఆయన శరీరం రకరకాల వ్యాధులకు ఏ కారణం వల్ల గురైందో గ్రహించాడు ఆయన విలాస జీవితానికి దాసుడై కొద్దిపాటి పనిగాని వ్యాయామంగాని చేయకపోవటమే అందుకు ప్రధాన కారణం ఈ ఆరోగ్య రహస్యం తెలుసుకున్న పుష్కరుడు అలాంటి ప్రమాదం యవ్వన దశలో ఉన్న తన శరీరానికి రాకుండా ఉండేందుకే వాడు తన శరీరంలో ఉన్న విలాసుడు చేత శ్రమతో కూడిన ఇంటి పనులన్నీ చేయించాడు అలా చేయించడం ద్వారా తన దేహ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడంతో పాటు విలాసుడికి శరీరశ్రమ చేసే కూడా కలిగించాడు ఆ విధంగా విలాసుడికి పుష్కరుడు పరోక్షంగా ఎంతో మేలు చేశాడు ఈ కారణాల వల్ల పుష్కరుణ్ణి కృతజ్ఞుడనడం ఏమాత్రం న్యాయమనిపించుకోదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలిగగానే బేతాళుడు శవంతో సహా మాయమే తిరిగి చెట్టెక్కాడు ఇంతటితో కథ సమాప్తం